ఆలోచన ఉందా పాలిటిక్స్లో రావడం అనేది? నేను అలాంటి అలాంటి ఎప్పుడు ఆలోచన చేయలేదు, కానీ అది అది పదవికి అతీతంగా డెఫినెట్గా ఇంత చేసిన నా 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 జీవితానికి ఒక మంచి సక్సెస్, నేను అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ ఇచ్చిన జనాలకి డెఫినెట్గా ఒక వాయిస్ రేజ్ చేసే రెస్పాన్సిబిలిటీ నాకుంది అయితే నేను ఫీల్ అవుతున్నాను. నేను అంటూ నేను పొలిటికల్ జర్నలిస్ట్ బేసిక్గా, సినిమా కంటే మీరు అన్నట్టు పాలిటిక్స్ చేశారు ఇప్పుడు. సో మీరు సూట్ అవుతారేమో అని అనిపిస్తుంది నాకు. పాలిటిక్స్ మంచిదే కదా, అంటే వెంటనే కౌంటర్లు ఇవ్వడం కానీ లేకపోతే చాలా తక్కువ మంది, ఎందుకంటే మీ ఫీల్డ్ అది కాదు కదా, మీరు పాలిటిక్స్ కాదు కదా, మీరు యువర్ బేసికల్లీ ఏమంటారు చెప్పండి, మీరు మంచి పార్టీకి రమ్మని చేసి స్పోక్స్ పర్సన్గా చెప్పండి, అయితే పదవులు ఏమొద్దు కానీ ఒక స్పోక్స్ పర్సన్గా చెప్పించండి, అయితే మాట్లాడదాం. మీకు ఏ పార్టీ సూట్ అవుద్ది సార్? ఇష్టమైన పార్టీ సినిమా పార్టీ. యా, మీకు ఇష్టమైన పొలిటీషియన్ తెలుసు? యా, పొలిటీషియన్స్ ఉన్నారండి. నేను చాలాసార్లు ట్విట్టర్లో మంచి క్వశ్చన్ వేశారు, నేను చాలాసార్లు నాకు ఇష్టమైన పొలిటీషియన్ల గురించి నేను ట్వీట్లు వేయడం మొదలెట్టాను. బట్ ఏమవుతుందంటే, నా సినిమాలు అభిమానించే వాళ్ళకి వేరే పొలిటీషియన్లు ఉంటారు. ఓకే, అభిమానులు అరే అన్న నేను నిన్ను నీ సినిమాలు బాగా విరుద్ధంగా చూస్తున్నాను, నువ్వేంటన్న ఆ పొలిటీషియన్ గురించి మాట్లాడుతున్నా చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఓకే, నన్ను ఎంకరేజ్ చేసే అభిమానులు ఉన్నప్పుడు, నేను డైరెక్ట్గా ఒక పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ పెట్టుకున్నప్పుడు ఓపెన్గా నాకు ఈ పొలిటీషన్ అంటే ఇష్టం, ఈ పార్టీ అంటే ఇష్టం అని బాహాటంగా వచ్చి చెప్తాను. అఫిలియేషన్ లేనప్పుడు నేను అభిమానించే వ్యక్తి వలన నన్ను అభిమానించే వాళ్ళు ఇబ్బంది పడతా అన్నప్పుడు నేను అది చెప్పకపోవడం పెట్టడం ఫిక్స్ అయ్యాను. సో పొలిటికల్ అఫిలియేషన్ చెప్పడం వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బట్ అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, పొలిటీషియన్స్ అందరు బాగానే ఉంటారు. అంతకుముందు కేటీఆర్తో క్లోజ్నెస్ ఉంది, రేవంత్ రెడ్డితో ఇప్పుడు ముఖ్యమంత్రి క్లోజ్నెస్ ఉంది, అఫిలియేషన్తో సంబంధం లేకుండా వాళ్ళైతే బాగానే ఉంటారు. అంటే వీళ్ళతో క్లోజ్నెస్ ఉన్నాను వాళ్ళతో అట్లా అలాగే ఉండదు. అంటే నేను ఏ పార్టీ చెందినని కాదు కదండి, అలాగేం కాదు కదా. డైనమిక్గా హార్డ్ వర్క్ చేసి ఒక పిజిందన డైనమిక్ లీడర్స్ అంటే ఎవరైనా నాకు ఇష్టమే, అవకాశం ఉన్నప్పుడు కలుస్తుంటాం. మీ సినిమాలో డైలాగ్ ఉంది, హరీష్ శంకర్కు డైలాగ్స్లో చాలా ఫేమస్, నాకు థిక్ ఉంది దానికి లెక్ ఉంటుందని. సో అది అది పవన్ కళ్యాణ్ కాకుండా హరీష్ శంకర్కి యాప్ట్ అవుతుంది అంటారు, నిజమేనా? లేదండి, హరీష్ శంకర్ చాలా థిక్ వ్యక్తి, కానీ దానికి లెక్క కూడా ఉంటుంది. లేదండి, అది కళ్యాణ్ గారి గురించి రాసిన డైలాగే. ఎవరన్నా నా గురించి ఇలా అనుకుంటున్నారంటే యద్భావం తద్భవతి అంతే. అంటే మోస్ట్ ఆఫ్ ది మీ సినిమా డైలాగ్స్ నేను ట్రెండ్ ఫాలో అవ్వను, సెట్ చేస్తాను. తర్వాత నాకు యాటిట్యూడ్ అనేది ఇంటి పేరు లాంటిది, లైఫ్ లాంగ్ ఉంటుంది. నా డైలాగ్లు మంచి ప్రాచుర్యం పొంది అని అనుకుంటాను తప్ప. ఇప్పుడు ఒకటి ఉందండి, ఈ పవర్ఫుల్ డైలాగ్స్ అన్ని కూడా హరీష్ శంకర్ సూట్ అయితే అది తన హీరోలకు ఇచ్చాడని చెప్పి, తెక్ ఉంటుంది లెక్ ఉంటుంది, ట్రెండ్ ఫాలో అవ్వను, సెట్ చేస్తాను. తర్వాత యాటిట్యూడ్ అనేది ఇంటి పేరు లాంటిది, లైఫ్ లాంగ్ ఉంటుంది. దాని బిఫోర్ ఒక మంచి డైలాగ్ ఉందండి, గెలిపోవటం వల్ల ఇంటికి వచ్చే చుట్టాలు లాంటివి వస్తుంటాయి పోతుంటాయి, యాటిట్యూడ్ మాత్రం ఇంటి పేరు లాంటివి. యాటిట్యూడ్ అంటే ఏం లేదండి, ఒక రకమైన వ్యక్తిత్వం నా ఉద్దేశం. అక్కడ ఏదో ఒక పొగరుబోత్తనమో ఒక అరగెన్సో కాదు, వ్యక్తిత్వం అనేది సుఖాలకి దుఃఖాలకి విజయాలకి అపజయాలకి అతీతంగా ఉండాలనేది అక్కడ కవి హృదయం అక్కడ అంతే.